తెలంగాణ ప్రకటించు పార్లమెంట్లో బిల్ అయిపోయి ప్రకటించిన తర్వాత మేము ఇంటనే కూర్చొని ఉన్నాం మనం సంతోషపడదామని యాక్చువల్గా చాలా సందర్భాల్లో ఒక మాట అంటుండే డాక్టర్ సాబ్ తెలంగాణ ప్రకటించిన రోజు మనం ఇద్దరం డ్యాన్స్ చేయాలన్నాడు ఆయన సంతోషంలో డ్యాన్స్ అన్నాడు సరే మంచిది సార్ డ్యాన్స్ చేద్దాం తీయన్న కానీ ఆ డాన్స్ ఎక్కడ పోయిందో ఏమో ఎప్పుడైతే ప్రకటించో ప్రకటించినప్పటి నుండి ఆయన నేను ఇందాక ఆ ఫ్యూడల్ రాజు మెల్లగా లేస్తా పోయిండు ఎందుకంటే అది రేపు ముఖ్యమంత్రి అవుతాం ముఖ్యమంత్రి నేనే కావాలా ముఖ్యమంత్రి అయినాక ఎట్లా చేయాలని ఆ రోజుకెళ్ళి ఆలోచన ఇక వేరే ఎవరిని చూస్తలేడు చంద్రశేఖర్ని చూస్తలేడు ఇంకొన్ని చూస్తలేడు మామూలుగా మాట్లాడితే కూడా మీద మీద మాట్లాడుతున్నాడు నేను ఒకరోజు అడిగిన సార్ ఇప్పుడు ఎవడు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయనోడు కూడా పోయి టీవీలలో చూస్తున్నాం మనము వాళ్ళు పోయి సోనియా గాంధీకి బుక్ వెళ్ళిస్తుండ్రు కాళ్ళు మొక్కుతున్నారు థ్యాంక్స్ చెప్తున్నారు మనం మూడు రోజులు అయింది కదా మనం పోకపోతే బాగుండదు మనం పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేస్తే మనం ఫస్ట్ పోయి అమ్మ థ్యాంక్స్ అని చెప్పేసి కాళ్ళు మొక్కు రావాలి ఉద్యమ టైంలో అడ్డమైన కాళ్ళు మొక్కినాం మనము ఇప్పుడు ఆమె కాళ్ళు మొక్కుటా తప్పలేదు పోదాం పో అంటే సరే మంచిది మరి నేను ఇందాక చెప్పిన చూడండి తెలంగాణ ప్రకటన రాంగనే ఆయన ఆలోచన విధానం అంతా కూడా మొత్తం ఫ్యూడల్ మెల్లగా స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి మమ్మల్నితో కూడా ఎవరు మాట్లాడతలేదు రెండో రోజు పోయినా నేను మళ్ళీ ఏమై సార్ పోదామంటారు కదా అన్న అనగానే సర్రమంట ఏం డాక్టర్ సార్ తమస్ చేస్తున్నావా ప్రెసిడెంట్ నీవా నేనా పోవాలన్నా వద్దా నేనే డిసైడ్ చేస్తా ఎప్పుడు పోవాలన్నా కూడా నేనే డిసైడ్ చేస్తా నువ్వు చెప్పేది కాదంటే అరే సారీ సార్ అని నేను లేచిన ఇక లేచి నమస్తే పెట్టి డోర్ ఇట్లా కొట్టేసి బయటికి పోయినా ఇగో అదే నా ఆకి మళ్ళీ ఆయన విలువలేదు నేను అడగలేదు నేను ఈ రోజు వరకు కూడా అట్ట జరిగింది అంటే నాకు మేము కలిసి ఉన్నాము దగ్గరున్నాము ఈక్వల్గా ఉంటాం కాబట్టి నాకు అట్లాంటి అవమానాలు ఎప్పుడు జరగలేదు కాకపోతే నా కర్మగాలి ఒక్కటి ఏమైపోయిందంటే అట్లీస్ట్ ఉప ముఖ్యమంత్రులు తీసుకున్న నా వాళ్ళు నా కమ్యూనిటీ వాళ్ళు దాన్ని నిలబెట్టుకోకపోయి నిలబెట్టుకోకపోకడా కాకుండా ఆయనకు ఒకటి నిర్ధారణ చేసిండ్రు సమాజంలో వీళ్ళు ఏమిటికి పనికిరారు అవును పనికిరాకనే నేను తీసేసిన ఇప్పుడు ఎందుకు తీసేసిన వాడిని కూడా ఎవడు అడిగే పరిస్థితి లేదు అంటే ఆయన ఓపెన్ గా కూడా చెప్పి చూపిస్తున్నాడు ఓపెన్ కేసీఆర్ చేయలేదు మొన్న కూడా చెప్పిండు కదా దళిత ముఖ్యమంత్రి ఎందుకు చేయాలంటే చేస్తామా కెపాసిటీ ఉండాలి పాలన అది ఉండాలి లేకుండా చేస్తామా అప్పుడు అన్న అన్నంత మాత్రమే చేయాలని ఓపెన్ గా కూడా జరిగింది అట్లా వీళ్ళను పాలన రాదు పరిపాలన వీళ్ళకి రాదు వీళ్ళు ఇన్ఎఫిషియన్స్ అని చెప్పేసి ఇప్పుడు అందరూ అడగరు కదా తెలుసుకున్నాడు వాడు వీడంతా వీళ్ళు ఇన్ఎఫిషియెంట్స్ అని చెప్పేసి ఆయననే చెప్పకనే చెప్పి రుజువు చేసి పారేసాడు అంతే అంటే ఇప్పుడు ఈ సరే కేసీఆర్లో ఇద్దరు ఒక ఫ్యూడల్ ఒక ప్రోగ్రెస్ ఉన్నారు అంటే ఎనుక్కు కదా కనబడే దంతాలు వేరు నమిలే దంతాలు వేరు అని అన్నట్టుగా ఇక్కడ స్పష్టంగా ఈ కేసీఆర్ కనబడే దంతాలు వేరున్నాయి లోపల నమిలే దంతాలు కూడా వేరుగా ఉన్నాయి అంటే ఇప్పటి పరిస్థితులలో మరి కేసీఆర్ని దించాలంటే లేదా కేసీఆర్ టిఆర్ఎస్ లో ఉండే గ్రూపులు ఏమైనా ఉన్నాయని మీరు అనుకుంటా ఉన్నారా